స్పెషల్ ఇంటర్వ్యూ నా పేరు సిల్వేరి శ్రీశైలం తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రారంభమైనటువంటి ప్రయాణం భారత రాష్ట్ర సమితిగా దేశ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తుంది భారత రాష్ట్ర సమితి జాతీయ స్థాయిలో కీలకమైనటువంటి పాత్ర పోషించడమే కాకుండా దేశంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యలను మేము పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారు ముందుకు రావడంతో పాటు వివిధ రాష్ట్రాలలో కూడా నేతలు ముందుకొచ్చి వారికి మద్దతు తెలుపుతున్నారు భారత రాష్ట్ర సమితి ప్రధాన నాయకులు రావెల కిషోర్ బాబు గారు మనతో పాటు స్టూడియోలో లైవ్లో ఉన్నారు వెల్కమ్ టు ప్రైమ్ నైన్యూస్ రావుల కిషోర్ నమస్కారం రావుల కిషోర్ గారు అంటే భారత రాష్ట్ర సమితి జాతీయ స్థాయిలో ఒక జాతీయ పార్టీగా ఎదగడానికి ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర ఒరిస్సాలో చాలా కీలకంగా పావులు కలుగుతున్నాయి ఎలాంటి స్ట్రాటజీస్ వేస్తుంది తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి నమ్ సంక్షేమం దీన్ని ఒక రోల్ మోడల్గా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒక చర్చ నడుస్తుంది ఎస్ రాష్ట్రం ఏర్పడిన తొలి దశలోనే తొమ్మిది సంవత్సరాల్లోనే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో అభివృద్ధి బాటలో సంక్షేమ మార్గంలో ఈ స్థాయిలో ఎదిగింది అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఎదగలిగింది ఇది ఎలా సాధ్యం అనేది ఒక చర్చ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది ఇప్పుడు సింగపూర్ రాష్ట్రం సింగపూర్ దేశం ఏదైతే ఉందో సింగపూర్ దేశం కనీసం మట్టిగోడ లేనటువంటి సింగపూర్ దేశం ఈరోజు ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశంగా రూపొందటానికి అక్కడ నాయకత్వం కారణం లీడర్షిప్ లీడర్షిప్ బలమైనటువంటి అంకిత భావంతో పట్టుదలతో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాన్ లీ లీ లీడర్షిప్ ఏదైతే ఉందో ఆ లీ లీడర్షిప్లో సింగపూర్ రా దేశం అత్యంత ధనిక దేశంగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా రూపొందింది అదేవిధంగా తెలంగాణ కూడా కేసీఆర్ గారి యొక్క ఆ పట్టుదల ఆ దీక్ష పద్నాలుగేళ్ల ఉద్యమ చరిత్ర ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలనేటువంటి ఆయన ఆయనలో ఉన్నటువంటి ఆ తపన ఏదైతే ఉందో ఆ లీడర్షిప్ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతా ఉంది సంక్షేమంలో కూడా పరుగులేడుతూ ఉంది ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం తెలంగాణ నమూనా ఏదైతే ఉందో ఆదర్శవంతమైనటువంటి నమూనా భారతదేశ వ్యాప్తంగా ఇది అమలు చేయాలి భారతదేశం వ్యాప్తంగా అమలు చేయాలంటే అది బీఆర్ఎస్ ద్వారా సాధ్యమనేటువంటి ఒక దృక్పథంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందటానికి బాబు అంటే ఇప్పుడు ఇరుగు పొరుగు రాష్ట్రాల మీదనే భారత రాష్ట్ర సమితి ఎక్కువ ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి ఒరిస్సా కానివ్వండి ఛత్తీస్గఢ్ కానివ్వండి కర్ణాటక కానివ్వండి అక్కడున్నటువంటి రాజకీయ సమీకరణాలు అక్కడున్నటువంటి పొలిటికల్ అలయన్సెస్ ఏ ఏ అంశాలతో ముందుకెళ్లాలనుకుంటున్నారు ఇప్పుడు తొలి దశలో భారత రాష్ట్ర సమితి పొరుగు రాష్ట్రాల్లో నిలబడాలి ఎస్ తొలి దశలో ఎస్ ఆ తర్వాత క్రమేపీ భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందాలి ఎస్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీలైతే పనిచేస్తున్నాయో అంటే భారతీయ జనతా పార్టీ యొక్క తిరోగమన విధానానికి వ్యతిరేకంగా తర్వాత మతతత్వవాదానికి వ్యతిరేకంగా నియంత్రతో పోకడలకు వ్యతిరేకంగా ఈ భారతీయ జనతా పార్టీ చేసేటువంటి అడానీ లాంటి కుంభకోణాలకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీలైతే పోరాడుతున్నాయో ఆ రాజకీయ పార్టీలతోటి కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు నిర్ణయించుకోవడం జరిగింది అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీకి భారతదేశ వ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయ వేదిక కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎస్ కాంగ్రెస్ చూస్తేనేమో బలహీనపడింది భారతీయ జనతా పార్టీ చూస్తేనేమో నియంతృత్వ ధోరణిలో మతతత్వ ధోరణితో ఇవాళ మన ఆర్థిక పరిస్ పరిస్థితిని కూడా చిన్నాభిన్నం చేస్తూ దేశ ఆర్థిక సంపద అంతా కూడా ఒక వ్యక్తి చేతులు అడాని లాంటి చేతుల్లో వ్యక్తి చేతుల్లోకి కేంద్రీకరించేటువంటి కేంద్రీకృతమైనటువంటి విధి విధి విధానాలను అనుసరిస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రజలు భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ వేదికను కోరుకుంటున్నారు ఆ ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయగలిగినటువంటి నాయకత్వ పటిమ ఆ యొక్క ధైర్యం స్థైర్యం ఒక కేసీఆర్ ఉంది కిషోర్ బాబు గారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రివర్యుగా చేశారు మీకంటే ఇంకా ఇతరులకు ఎవరికి బాగు తెలియదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కావాలి భారత రాష్ట్ర సమితి కానీ బీఆర్ఎస్ ఒక పవర్ మేకింగ్ పొజిషన్లకు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగం జరుగుతుందంటారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడాలంటే చాలా బాధాకరం బాధాకరమైనటువంటి అంశాలని మనం ప్రస్తావించాలి ఎస్ రాష్ట్రం ఏర్పడిన ఏర్పడినటువంటి గత తొమ్మిది సంవత్సరాల్లో ఇరవై ఏళ్ల ప్రగతిల్లో వెనకబడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్లాల్సిన ముందుకు వెళ్లాల్సినటువంటి అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది ఎస్ నాయకత్వ లోపం వల్ల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం శరవేగంతో ఎందుకు అభివృద్ధి చెందుతూ ఉంది నాయకత్వం నాయకత్వంలో ఉన్నటువంటి నాయకత్వ పటిమ ఆ దార్శనికత దూరదృష్టి ఆ తపన అకుంఠిత దీక్ష పట్టుదల అవి ఆంధ్రప్రదేశ్లో కొరబడ్డాయి గత తొమ్మిది సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని నిర్మించకుండా గ్రాఫిక్స్కే పరిమితమైపోయి రాజధాని లేకుండా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ గ్రాఫిక్స్ని కూడా తీసేసి అసలు రాజధాని అనేది లేకుండా చేశాడు వైస్ విశాఖపట్నం అని చెప్పేసి మూడు రాజధానులు అని చెప్పేసి అంత సమయం అంతా వృధా చేశారు ఒక ఒక రెండు వందల యాభై ఎకరాల్లో తక్కువ బడ్జెట్ తోటి రాజధానిని నిర్మించుకుని మిగిలిన బడ్జెట్ తోటి మిగిలిన వనరులతోటి ఇటు ఉత్తరాంధ్రకు కానీ రాయలసీమకు కానీ నీళ్ళిస్తే శాశ్వతంగా వీళ్ళ పేర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేవి కానీ రాజకీయమంతా రాజ రా రాజధాని చుట్టూ దిప్పుతూ చంద్రబాబు గారేమో అద్భుతమైనటువంటి రాజధాని సింగపూర్ మలేషియా తల్లదనే రాజధాని కడతాను ప్రపంచ రాజధాని అని చెప్పేసి ఆయన కాలయాపం చేశాడు రంగుల కళల్లో విహరించాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు రాజధాని అనే అంశాన్ని తీసేసి ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ అని చెప్పేసి మూడు రాజధానులు అని చెప్పేసి ఈయన నాలుగు సంవత్సరాలు వృధా చేశారు రాజధాని అనేది ఒక ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఒక వ్యవస్థకి ఒక గ్రోత్ ఇంజన్ లాంటిది ఆ గ్రోత్ ఇంజనే లేకపోతే ఇంక రైలు బండి అభివృద్ధి అయినటువంటి రైలు బండి ఎలా ముందుకెళ్తుంది ఇవాళ ప్రజలందరూ కూడా విసుకెత్తిపోయారు ఈ రెండు పార్టీల మధ్య నలిగిపోతూ ఉన్నారు ఈ రెండు పార్టీల కుట్ర కుతంత్రపు రాజకీయాలకు కక్షపూరిత రాజకీయాలకు కుటుంబాల పరిపాలనకు విసికి వేసారిపోయి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోరుకుంటున్నారు అది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రాజకీయ వేదిక బీఆర్ఎస్ పార్టీ ద్వారా సాధ్యం అని చెప్పేసి బలంగా నమ్ముతున్నారు ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది తెలంగాణ ఏ విధంగా అభి అభివృద్ధి చెందుతుంది ఏ విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా సంక్షేమ బాటలో ముందుకు వెళ్తూ ఉన్నారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఇవాళ భారతదేశంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా నిలబడింది నిలదొక్కుంది ముందుకు వెళ్తుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా వరకు అందరికీ హైదరాబాద్తో సంబంధం ఉంది తెలంగాణతో సంబంధం ఉంది లక్షలాది మంది ప్రజలు ఇవాళ బాట పట్టి ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్కి వస్తున్నారు ఎట్లా డిగ్రీలు చేత పట్టుకుని ఉద్యోగాలకు వస్తున్నారు వైద్య వైద్య సౌకర్యాలకు వస్తున్నారు పెట్టుబడులకు పెట్టుకోవడానికి వస్తున్నారు వ్యాపారాలు చేసుకోవడానికి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అవుతున్నటువంటి ఈ కష్టకాలంలో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని అక్కు